పానగల్ వద్ద గల దయారాం కుంటలో స్లూయిస్ కూలిపోయి సేద్యానికి పనికిరాకుండా పోయిన 150 ఎకరాల పంట భూములను నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి పరిశీలించారు. వెంటనే స్పందించిన ఆయన స్థానిక రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను అధిగమించడానికి తగిన ఎస్టిమేట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ కుంట వరద నీరు నల్గొండ డ్రైనేజీ నీటితో పాటు వాటర్ ప్లాంట్ నుండి వచ్చే నీటితో కలిసి దయారాం కుంట స్లూయిస్ ఊడిపోవడంతో 150 ఎకరాల్లో జమ్మి పుట్టి భూములు సేద్యయోగం కాకుండా మారాయని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడి నుంచి వచ్చే వరద నీరు పానగల్ బైపాస్ రోడ్డు మీదకు వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి అవసరమయ్యే ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా నీటిపారుదల శాఖ అధికారులను కంచర్ల ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు, బీజేపీ నాయకులు నూకల నరసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొండూరు సత్యనారాయణ, సందినేని జనార్దన్ రావు, అశోక్, కొనదల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.